బ్రష్ బాగా డ్రై అయిపోయింది. పొరపాటైందని గమనించలేదు. ఏంటి అలా చూస్తున్నారు? మీరు మనిషా లేక బాలరతి శిల్పమా అని. నేను శిల్పంలో కనిపిస్తున్నారా? అంటే అదే అదే అంత అందంగా ఉన్నారనేసి అంటున్నాను. ఇంతకీ మీరెందుకు వచ్చారు? అది మీరు నా బొమ్మకి ఇస్తారేమో అని. ఎందుకు గీను? తప్పకుండా గీస్తాను, అది నా వృత్తి ధర్మం. ఈసారి మీరు వచ్చినప్పుడు తప్పకుండా వేస్తాను మీ బొమ్మ. అలాగేనండి, వెళ్ళొస్తాను. రే, ఈరోజు ఒక్క అమ్మాయి కూడా ఇట్టు రాలేదేంట్రా? అవునరా, ఆశ్చర్యంగా ఉంది. తొందర ఎందుకురా, కొద్దిసేపు ఆగండి. రే, అదిగారు అమ్మాయి. ఏ అబ్బాయిలు, ఈలేస్తే ఈలేసింది, సైగ చేస్తే సైగ చేసింది. అబ్బో ఎంత సిగ్గో. ఆహా, ఏమందము ఇంత అందంగా ఉన్నావే, యువతిగా నువ్వు. ఒక్కసారి నీ మొహం మీద ముసుకును తొలగించుము. తొలగించినచ్చో నీ అందాన్ని చూసి మేము. ఆ పలువరస అందం చూడు, అప్సరసలు అంటే ఆ సొగసు చూడు. మొత్తానికి మనం అదృష్టవంతులం రా. ఈ రోజు మనం నక్కతో కదొక్కాం రా. బాయ్యలు, నేను సై, మీరు సయ్యా? మానవమానముల ఇందు ఏంటవా ఇది? పొలమే పిచ్చిదానా? ఇది వేసుకుంటే ఏం లాభం? నోట్లు వేసుకుంటే ఎర్రగా పండుతుంది. అవునా? నోరు ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడే పిచ్చిదానా. అయితే నాకు కొంచెం ఇవ్వా. ఇదో వస్తాను. పోయరా. ఏ, ఏంటిది? ఓ, మీరా? క్షమించండి, పొరపాటైంది. ఆ రోజు నేను రంగు నిలిపోసాని నా మీద వస్తారా? అబ్బే, అలాంటిది ఏమీ లేదు. నిజంగా నేను మిమ్మల్ని చూడలేదు. సర్లేండి, మీ బొమ్మ వేసించాను, రేపు వచ్చి తీసుకెళ్ళండి. బాగా వేశారు కదా, మీరే చూద్దరు కదా, రేపు రండి. సరేనా? నమ్మలేకపోతున్నాను, నా బొమ్మని ఇంత గొప్పగా గీసారా? దీన్ని అందరికి చూపించి మీ గొప్పతనాన్ని తెలియజేస్తాను. దీన్ని అందరికి చూపిస్తే దిష్టి తగులుతుంది. దిష్టి తగలకుండా ఉండాలంటే ఇలా చేయాలి. అదేంటి, నా బొమ్మకి ముద్దు పెట్టారు, అలా పెడితే నాకు పెట్టినట్టు కాదా? మరి ఇప్పుడు నీకు పెడితే? అవే మాటలు చెప్పు. నేను ఎక్కడికి పోతాను? నీ హృదయంలోనే ఉంటాను.